ఈ రోజు మంత్రి గౌరవ సవిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ సురభి వాణి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరియు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కార్యాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు. మన రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న నూతన సమీకృత కార్యాలయ సముదాయ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులు ఉండేలా ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం నిర్మించిందన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది లేకుండా కార్యాలయానికి చేరుకునే విధంగా రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యాలయంలో ప్రతి ఫ్లోరును మరియు ఆఫీసులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా మరియు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. కార్యాలయం పరిధిలో ల్యాండ్ స్కేలింగ్ పనులు త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసమి బసు, టీఎస్సీడబ్ల్యూఐడిసి చైర్మన్ నాగేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా గ్రంథ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, రాష్ట్ర కార్యదర్శి శుభప్రత్ పటేల్, అదనపు కలెక్టర్ చంద్రయ్య మరియు మోతీలాల్, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఆర్ఎన్బి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజాపక్షం.